అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. జగన్ కు నిరుపేదల పట్ల చిత్తశుద్ధి లేదు. ముమ్మిడివారం నియోజకవర్గ జనసేన పార్టీ చార్ ప్రధాని బాలకృష్ణ ధ్వజం. ముమ్మిడివారం నియోజకవర్గంలోని జనసేన నాయకుడు పీతాని బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం జగనన్న కాలనీలోను జనసేన సైనికులతో కలిసి పరిశీలించారు. జగన్ ప్రభుత్వ పాలనను అంటగట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుపేదల పట్ల చిత్తశుద్ధి లేదని పీతాని బాలకృష్ణ విమర్శించారు. ముమ్మిడివారం నియోజకవర్గం లంకార్ట్ ఇన్లంక గున్నేపల్లి పలు ప్రాంతాల్లో పర్యటించారు. మొట్టమొదటి రోజు జగనన్న మోసం, అలాగే పేదల ఇల్లు పేదల కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు మరి నిర్దేశించిన ఈ ప్రోగ్రాంలో ఇవాళ ముమ్మిడివారం నియోజకవర్గం నగర పంచాయతీ 20వ వార్డులు ఈవేళ ఇళ్ల పట్టాలు దగ్గరగా 700 ఇళ్ల పట్టాలు 20 వార్డులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందాక నడిచి వచ్చేటప్పుడు మీరు చూశారు పరిస్థితి ఎలా ఉందో. ఇది కనీసం సేల్ లాగే ఉన్నాయి. ఈ కట్టడానికి కూడా చాలా డబ్బు అధికంగా మరి ప్రభుత్వం దగ్గర ధనం వెచ్చించారు ప్రజల సొమ్ముని. ఏ రకంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఇంతవరకు ఎవరి స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడా కూడా ఇళ్ల నిర్మాణం అనేది జరగలేదు. ఇళ్ల స్థలాలు ఎవరికి ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. చాలా మందికి ఇళ్ల స్థలాలకు ఈ మహిళలందరికీ కూడా ఈ గ్రామస్తులు ఈ వార్డులో ఉన్న వారిలంతా కూడా ఎలాంటి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరగలేదు. ఏమా ఇవ్వలేదు కదా, మనకి ఇచ్చి పట్టాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా బోర్డు కట్టించేయాలని చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి ఈ పరిస్థితి. ఈ మహిళలు కూడా పట్టాలు లేని వాళ్ళు ఇక్కడ కనీసం ఇళ్ల స్థలాలు కానీ ఇల్లులు కానీ అద్దెలలోనే ఉంటున్న పరిస్థితి. మరి ఈ నగర పంచాయతీలో 20 వార్డులకు సంబంధించి 700 పట్టాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా మరి అభివృద్ధి చేసిన పాపం లేదు. మరి చాలా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మీకు ఇక్కడే కాదు, ఇక్కడ 16 పంచాయతీల్లోని కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు అంటే సమయాభావం వల్ల కొన్ని చోట్లకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కనుక 4 మండలాలు తిరగవలసిన పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు ముఖ్యమైన చోట్ల మీకు అన్ని చూపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అవినీతి పరిపాలన ఎక్కడ ఉండదు. రేపు అమ్మ మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, రేపు జనసేన పార్టీలో అధికారంలో రాగానే మీ అందరికీ కూడా లేని వాళ్ళందరికీ కూడా మీకు ఇళ్ల పట్టాలు కూడా మీకు ఇప్పించి ఇందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి దీన్ని ఇంకా పూర్తిగా మరి ఎత్తు చేసి మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం జనసేన పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఒక్క అవకాశం మరి రేపు రాబోయే రోజుల్లో మీరు ఆలోచించండి ఒకసారి పరిస్థితి ఎలా ఉందని, ఎంత నియంత్రితంగా జరుగుతుందో అనేది మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ముమ్మిడివారం మండలంలో పళ్ళవారిపాలెం సత్తాలవారి గ్రామంలో మరి ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి. ఇదంతా కూడా ఇవన్నీ ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ అన్ని కులాలకి కలిపి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది కానీ కమ్యూనిటీ హాలు, ఈ కమ్యూనిటీ హాల్ మొత్తం బూజు పెట్టేస్తుంది మొత్తం. నమస్కారం అండి. అలాగే ఇదంతా కూడా ఒకసారి చూడాలి మీరంతా, ఎంత అధ్వానంగా ఉందనేది పరిస్థితి అంతా కూడా మరి ఇక్కడ కనపడతా ఉంది. ఇది కనీసం ఇది కప్పాలంటే 1-2-3 ఎకరాలు అమ్ముకుంటే కానీ ఇది కప్పే పరిస్థితి లేదు. ఇంతవరకు ఏ విధంగా కూడా డెవలప్మెంట్ లేదు. ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. ఎంత దుర్మార్గంగా ఉందన్నమాట. అవేమో ఇల్లు, ఇదేమో చెరువు. ఈ చెరువుని ఇళ్ల పట్టాలు ఇచ్చాడు జగనన్న గారు. ఈ జగనన్న పరిపాలన ఎంత గొప్పకుందనేది అర్థం చేసుకోవాలి. తక్షణం కళ్ళు తెరిచి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఇప్పుడు జగనన్న మోసం, పేదల ఇల్లు పేదల కన్నీరు అనే కార్యక్రమంలో ఇవాళ జనసేన పార్టీ తరఫున ఈ రోజున ఈ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇలాంటి మరి దుర్మార్గమైన పరిపాలన ఎక్కడా కూడా జరగలేదు. అసలు ఇవ్వటం ఎందుకు, ఇలాంటి పరిస్థితులు దాపరచడం ఎందుకు? ఖచ్చితంగా తక్షణం వెంటనే దీన్ని ఫిల్లింగ్ చేసి లబ్ధిదారులందరికీ కూడా గృహాలు కట్టించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రేపు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ కూడా మా బుదస్కందాల మీద వేసుకుని జనసేన పార్టీ నిర్మిస్తదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పితాని జై జై పితాని ఒంటిలాలి జై పవన్ జై పవన్ అది తక్కువ దరకొని ఎక్కువ డబ్బులు ప్రజల సొమ్ముని దోసుకుంటే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలందరికీ కళ్ళకి కట్టినట్టుగా చూపించాలనే విధానంతోనే ఈ స్థలమే తోట ఇచ్చారు। దీనికి మళ్ళీ బిల్డింగ్ వరకు కూడా డబ్బులు ఎకరానికి వచ్చి 20 లక్షల రూపాయలు చెప్పి తీసుకున్నారు। ఇదంతా 3 ఎకరాల తోట గతం నుంచి కూడా जनसेन पार्टी अधिकार पेद प्रजल के जगनमोहन रेड्डी मोसम चाड़ा रेप अधिकार पवन कल्याण गारु जनसेन पार्टी रागने पूर्ति जनसेन पार्टी मरी चपटी निर्माण से जनसेन पार्टी तरफ नामी जय जनसेन जय जनसेन पवन कल्याण गारु नायकत्व पवन कल्याण गारु नायकत्व మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస కొంగొత్త రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం। ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన ఎంఎఫ్సి మీ వివాహ శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది। మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది। మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ।